మీ కామెంట్ ఉన్న సమాధానం కార్యక్రమానికి అన్నదాతలు ఆత్మీయ స్వాగతం. ముందుగా సూర్యప్రకాష్ గారు, ఎందుకు బ్రో రేట్స్ డౌన్ అవుతున్నాయి అన్న? ఉత్తర భారత టమాటాలు ఉన్నాయని ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను. ఆఖరి హైదరాబాద్కు తెలంగాణ మాగనాడికి వస్తున్నాయి, మద్రాసు వరకు రావడానికి ఆ టమాటాలు ఆగడం లేదు, టమాటాలు డ్యామేజ్ అవుతున్నాయి. హైదరాబాద్కి ఓకే, మద్రాసు వరకు మరి ఇంకొక రోజు ఎక్స్ట్రా సమయం పడుతుంది, దానివల్ల తమిళనాడుకు రావట్లేదు. రెండోది వచ్చి టమాటాలు కరువు వస్తుందని అందరూ అంటున్నారు, కానీ టమాటాలు కరువు వచ్చే పరిస్థితి నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే క్రాప్స్ బాగా లేకపోయినా హై టెంపరేచర్ పెట్టిన తోటలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి క్రాప్స్ బాగా లేకపోయినా కూడా స్టాక్ అనేది అడ్జస్ట్మెంట్ దిగుబడి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇక ఉత్తర భారత టమాటా ఎన్ని వస్తాయి, చాలామంది కామెంట్ వాళ్ళు అడుగుతున్నారు అన్న. వర్షాలు పడే వరకు అక్కడ టమాటాలు తగ్గే అవకాశాలు లేవు. గత సంవత్సరం 75 మొత్తం అందరూ దేశవ్యాప్తంగా టమాటాలు ప్లాంటేషన్ ఫుల్గా చేశారు. తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం కాయలు లేకపోవడం వల్ల, తమిళనాడు డిమాండ్ ఉండడం వల్ల మాత్రమే టమాటాల ధర పెరిగింది. ఎక్స్పోర్ట్ వల్ల కాదు, మన తమిళనాడు వల్ల మాత్రమే. చూద్దాం, ఎగుమతుల పుంజు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇవాళ మీకు అందరితో ఒక విషయాన్ని పంచుకోవాలి. 75 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు, అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక వీడియో పెట్టాను, తొలి సంతకం ఆయన ముఖ్యమంత్రికి 10 స్వీకరించిన సంతకం పెట్టలేదు అని చెప్పి దాని గురించి చాలా కామెంట్లు వచ్చాయి. అయితే ఒక విషయం చెప్పాలన్నా, విపరీతమైన వాగ్దానాలు. ఏ ప్రభుత్వానికైనా మనం కొంచెం సమయం ఇవ్వాలి. ఒక్కసారిగా అన్ని పనులు కూడా జరగవు, మెల్లగా 1 స్టెప్ బై స్టెప్ జరుగుతాయి పనులన్నీ. కాబట్టి ఆరు సమయం అయితే మనం ఇవ్వాలి. ఒక్కసారిగా ఆయన చెప్పినవన్నీ ఒక్కసారి అమలయ్యే అవకాశం అయితే లేదు. 6 సమయం ఇవ్వాలి. చాలామంది కంపెనీలు పెట్టారు. ఒక ఆయన అయితే ఆయన తిరుపతి వెళ్తున్నాడు, రేపు అదే పక్కన పెట్టండి. ఒక ఆయన మాత్రం విలేజ్ బాయ్, ఆ కామెంట్ టీవీఎస్ ఎక్సెల్లో మెల్లగా వెళ్ళు అని ఒక కామెంట్ పెట్టాడు. నేను ఎక్సెల్ పెడతాను, ఎక్సెల్ వెనకాల అన్న నందము తారామని ఫోటో ఉంటుంది, తెలుగే ప్రాణం ప్రాణమే తెలుగు అనే క్యాప్షన్ కూడా ఉంటుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, నేను అన్న నందమూరి తాగరామారికి వీరాభిమానిని. మరి ఆయన టీవీఎస్ ఎక్సెల్లో మెల్లగా వెళ్ళు అని ఎందుకు పెట్టాను అర్థం కాదు. కానీ టీవీఎస్ ఎక్సెల్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, బుల్లెట్ కానివ్వండి, యాక్టివా కానివ్వండి, కారు బెంజు ఆడి ఏదైనా సరే, దేనిలో అయినా సరే అతివేగం ప్రమాదకరం, జాగ్రత్తగా వెళ్ళండి. ఏది ఏమైనా మరొక మనం మీకు అందరూ చెబుతున్నాను, ఒక్కసారిగా ఏ పార్టీ కూడా దుచ్చినహమైన ఒకసారి ఒకే రోజు అన్ని అమలవు సమయం ఉంటుంది. 6 సమయం ఖచ్చితంగా మనం ఇవ్వాల్సింది కొత్త ప్రభుత్వానికి. ఏదేమైనా మరొక మారు 75 సంవత్సరాల వయస్సులో పవన్ కళ్యాణ్ యొక్క సహకారంతో భారీ విజయాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, దాడులతో పాటుగా వైఎస్ఆర్ విగ్రహాలపైన జరుగుతున్న దాడి మనం చూస్తున్న, కార్యకర్తలపైన కూడా దాడులు చేస్తున్నారు అన్న. ఒక విషయం అందరికీ మనం చేస్తున్నాను, మనమందరం ఉదయం లేచిన తర్వాత ఒకరి ముఖాలు ఒకరు మనం చూసుకోవాలి. నాయకులు రేపు వాళ్ళిద్దరూ ఎదురుపడితే, చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చివరికి కొడాలన్నాని పేర్నాని ఆర్కే విల్లు ఎదురుపడినా కూడా ఒకరికి పాకరించుకుంటారు, కరసాలు చేసుకుంటారు. దయచేసి రాజకీయ పరమైన కారణాలతో మాత్రం వ్యక్తిగత దృశ్యాలు పెంచుకోకండి, మనమంతరం కలిసి ఉండాలి. ఎన్నికలు పూర్తయ్యాయి, రాజకీయాలు మనకు వద్దు. అందరూ కలిసి ఉదయం నిలిచితే ఒకరు చూసుకోవాలి. కాబట్టి దయచేసి నాయకులు బాగుంటారు, కింది స్థాయి కార్యకర్తలు మనమెందుకు ఒకరికి గొడవపడాలి, ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంత్ రేట్ సేమ్ ఉండొచ్చా బ్రో ప్లీజ్ రిప్లై మెసేజ్. వచ్చే నెల అంటే ఇవాళ 12 తేదీ, ఇంకా 18 నెలలు ఉంది అన్న. టమోటా ధరల విషయంలో ఈ సంవత్సరం అందరిది ప్రేక్షక పాత్రే. మనం ఇదివరకే చెప్పాను, టమోటాలు కరువు వస్తుంది అందరూ అనుకుంటున్నాం, కానీ కరువు వచ్చే అవకాశాలు లేవు. క్రాప్స్ అయితే బాగలేవు, కానీ ప్లాంటేషన్ మాత్రం భారీగా, తోటలతో భారీగా ఉన్నాయి. దానికి దీనికి సరిపోతుంది. ఇప్పుడైతే పర్వాలేదు, దేవుడి దగ్గర ధర బాగానే ఉంది, కానీ రోజు ధర తగ్గుతూ వస్తుంది. నేను మనం కూడా చెప్పాను, 3,000, 4,000, 2,000 కామెంట్లు పెడుతున్నారు, అదంతా ధర దైవాధీనము. ఉన్న ధరలు ఉంటే చాలు మనకు, మనమందరం దేవుడు ప్రార్థిద్దామని. ఎందుకంటే ఈ మార్చి నెలలో టమోటా పంట పెట్టిన అన్నదాతలు మాత్రం చంటి పిల్లల వాటిని సహకార వెరీ హై టెంపరేచర్ అధిక ఉష్ణోగ్రతల్లో పంట కాపాడాలంటే ఆషామాషి కాదు, వారి కష్టం వృధా కాకూడదు. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ మల్లేశ్వర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. డాష్ బోర్డు సీఎంఆర్ నో, నాట్ ఎస్ఎల్వి 3N. వాస్తవమే అన్న, ఆ బోర్డు సీఎంఆర్దే అయితే డైలీ ఎస్ఎల్వి 3N మండీలో టుడే టమోటా ప్రాసెసింగ్ ఎస్ఎల్వి మండీ చెప్పించి అలవాటు అయింది, పొరపాటు చెప్పాను, ఎస్ సరిదిద్దుకుంటాను. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, రామశ్రీ గారు
ఇండి కూటమి నేతలకు అందరికీ జయజయ పడుతూ కామెంట్ పెట్టారు. ఎనీహో, కేంద్ర రాష్ట్రాల్లో కొలుగుతున్న కూటమి ప్రభుత్వానికి మరొక మరొక శుభాకాంక్షలు. అన్నా ఎందుకు వీరభద్ర టమోటా మండీ లైవ్ ఎందుకు పెట్టలేదు? అన్నా మదడి మార్కెట్లో చాలా మండీలు ఉన్నాయి, అన్ని మండీలు తిరిగి మనం లైవ్ పెట్టలేము. రెండోది వచ్చి వీరభద్రరెడ్డి గారికి వీడియోలు తీయడం అంతగా ఇష్టం కూడా ఉండదు ఆయనకు. అటువంటి నేను కూడా వెళ్ళడం లేదు, నేను ఇటువైపు ఉంటాను, వ్యాపారం చూసి వ్యాపారం ఉంది కాబట్టి ప్రయత్నిస్తానన్న మీకోసమైనా ఏదో ఒకరోజు ఆర్విబిఆర్ వీరభద్రరెడ్డి గారి మండి టమాటా లెవెల్స్ పెట్టడానికి ప్రయత్నిస్తాను రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఉత్తర భారతదేశంలో టమోటాలు ఎప్పుడు తగ్గుతాయన్నా ఆంజనేయ గారు అన్నా ఇప్పుడు తగ్గే అవకాశాలు లేవు, కాకపోతే వర్షాలు అక్కడ ఈ మధ్య పెద్దగా భారీ వర్షాలు అక్కడ పడలేదు, మనకు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఇప్పటికే అక్కడ టమోటాలు చాలా డ్యామేజ్ ఉన్నాయి, తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ వెయిట్ అండ్ సీ. అన్నా ఎన్ని రోజులు ఉంటాయి ఈ రేట్? అన్నా దేవుడి ధరలు బాగా ఉన్నాయి, ఎన్ని రోజులు అన్నది మనకు వద్దు, ఈ ధరని మనం ఎంజాయ్ చేద్దాం. ఒక 10 డేస్లో ఢిల్లీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది బ్రో ధనలక్ష్మి గారు. దానికి అఖిల్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు, మీకు ఎవరైనా చెప్పారా ఇని అప్డేట్ అని అఖిల్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, 2024 జూలైలో రేట్స్ బాగుంటే ఎవరి ఇయర్ జూలైలో రేట్స్ ఉంటాయి. ఈ సంవత్సరం జూలైలో మాత్రం టమాటా ధరలు బాగా పెడితే ప్రతి సంవత్సరం కూడా అవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి భవిష్యత్ దర్శనం చేస్తున్నారు మన అన్నదాత. ఇక చూద్దాం ఇది ఎంతవరకు సాధి వీలవుతుందో. నెక్స్ట్ మంత్ ప్రైస్ రమేష్ గారు వెయిట్ అండ్ సీ. 1500 స్టాప్ పడుతుంది మదనపల్లి అఖిల్ రెడ్డి గారు. అఖిల్ గారు మీరు అన్నట్లే 1500 పడ్డది, చిన్నదో పెద్దదో బట్ ఆ ధర అయితే ఇవాళ పడ్డది. స్కూల్ ఓపెనింగ్ టమోటా రేట్ జంపింగ్ యూజర్ గారు, నిజమే. ఈ మధ్య అయితే ముహూర్తాలు పెద్దగా లేవు, ఆషాఢ మాసం ఉంది, ఇంకా 2 నెలల వరకు ముహూర్తాలు లేవంటున్నారు గృహప్రవేశాల ముహూర్తాలు. ఎంతవరకు మాసం మీరే చెప్పాలి. పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉంటే కాస్త కూరగాయలు అన్ని టమోటాస్ అన్ని ధరలు బాగుంటాయి, అవైతే లేవు. ప్రతి స్కూల్ ఓపెనింగ్ అయితే టమాటా జంపింగ్, ఇదైతే వాస్తవం. కాస్త కొంత ధర పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మేము మొలకల చెరువు వస్తే టమోటా కొనేటప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తారా యూజర్ గారు? అన్నా నేను చేయకపోయినా మొలక చెరువు నాకు ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంది మదనపల్లి నుంచి. ఆనంద్ అగ్రికల్చర్ ఉన్నాడు శ్రీనాథ్, అతను చెబుతాను మీకు సహాయం చేస్తారు, మీరు వచ్చినప్పుడు కాల్ చేయండి. ఇక కుమార్ రెడ్డి గారు, ఆయన ఎన్నికల విషయాలు మనకొద్దు, జరిగిపోయింది. ఈవీఎం ట్యాంపరింగ్ కేకే సర్వే రాశారు, కాకపోతే కేకే సర్వేకి సర్వే చేసి ఖచ్చితంగా ఆయన చెప్పాడు 161 స్థానాలు కూడా మీకు వస్తాయని చెప్పి అలాగే జరిగింది. గతంలో కూడా ఆయన వైసీపీ గెలిచినప్పుడు కూడా 133-140 స్థానాలు రావచ్చున్నారు, 151 వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. ఆయనకు టమోటా మీద కూడా సర్వే చేసి రేట్లు ఎప్పుడు వస్తారో చెప్పమనండి, రైతులందరూ బాగుపడతారని కేకే సర్వే ఆయనకు కుమార్ రెడ్డి గారు సలహా ఇస్తున్నారు. యూజర్ గారు, సీఎంఆర్ కోలార్ ఫుల్ వైరస్ బాహో సీఎంఆర్ మీకు తెలిసిందే, కోలార్ మండి సీఎంఆర్ గారు. ఆయన 10 సంఖ్య ఎకరాల్లో టమాటాలు పండిస్తారు ప్రతి సంవత్సరం కూడా, ఈసారి ఆయన తోటలో ఫుల్ వైరస్ ఉందని ఆయన కామెంట్ పెట్టారు. యూజర్ గారు పేర్లు లేవు. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే, నరేష్ బొగ్గర గారు, ఎందుకో ఈయనకు టమోటా రైతులు చూస్తే ఈయనకు ఆవేశం వస్తుంది. 400 రేట్లు వస్తే చాలు, ఎకరానికి 100 రేట్లు వస్తే పెట్టుబడి వస్తుంది, 1000 రూపాయలు అనేది అత్యాశ అవుతుంది. ఎవరిని ఎవరు మోసం చేయాల్సిన అవసరం లేదు. ఒకరి టమోటా పండించే వాళ్ళు మాత్రమే రైతుల్లాగా ఫీల్ అవ్వద్దు, మేము మీరు తినే అన్నం పండిస్తాం, మాకెందుకు వచ్చినా గమ్మలు ఉంటాం. నరేష్ బొగ్గల గారు, ఎందుకు పదే పదే టమాటా పండించే రైతుల మీద మీరు ఎంత ఇలా కామెంట్ పెడతారు? మీకు నేను చెబుతున్నానన్నా, మా ప్రాంతంలో 1 ఎకరా టమోటా పంట పండించాలంటే 2 లక్షలు ఖచ్చితమైన పెట్టుబడి కావాలి. మరి మీరు ఎక్కడ ఏ పంట పండిస్తారో నాకు తెలియదు. ఏదేమైనా మీకు టమోటా రైతుల మీద కాస్త ఆవేశమత ఉంది. దానికి అన్నీ రిప్లై ఇచ్చారు, అన్నా 1 ఎకర్ టమోటా క్రాప్ తీయాలంటే ఇంచుమించుగా 1 లక్ష ఖర్చు వస్తుంది. అంటే కట్లు గిట్లు మన చేతుల్లో ఉంటే వైరస్లు ఏమీ రాకుండా ఉంటుంటే 40 రూపాయలు వస్తే లాస్ అవుతుంది. అయితే నరేష్ బొగ్గర గారు, టమోటా పండించే వాళ్ళు మాత్రం రైతు గారు, రైతు అంటే ఒక టమోటాని కాదన్నా, టమోటా బొప్పాయి దానిమ్మ వరి వంకాయ ముల్లంగి పూలు ఈ పండించే వాళ్ళందరూ రైతులే. టమోటా వాళ్ళు ఒక్కరే రైతులుగా కాకపోతే ఈ అన్ని పంటల్లో కూడా అత్యధికమైన ఖర్చు వచ్చేది మాత్రం టమోటా. లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ టైం, చావో రేవో ఈ గడ్డో ఆ గడ్డో. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్య సహత అన్నదాత సుఖీభో. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం.
ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః.